హలో వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై రెండు జూలై నాలుగవ తేదీకి సంబంధించి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏంటో చూద్దాం ముందుగా టీఎస్పిఎస్సి గ్రూప్ వన్కి సంబంధించి తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియం కోర్స్ లా ఎక్సలెన్స్లో స్టార్ట్ అవబోతోంది ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే ఎన్రోల్ చేసుకోవచ్చు ఇవాంటి మన ఫస్ట్ ఆర్టికల్ అల్లూరి సీతారామరాజు యొక్క నూట ఇరవై ఐదవ జయంతికి సంబంధించి భారతదేశ స్వాతంత్ర చరిత్రలో అల్లూరి సీతారామరాజు ఒక మహోజ్వల శక్తిగా మనం చెప్పుకోవచ్చు ఈయన జరిపినటువంటి సాయుధ పోరాటం మన స్వాతంత్ర ఉద్యమంలో ఒక ప్రత్యేక అధ్యాయంగా ఎప్పుడూ ఉంటుంది సాయుధ పోరాటం ద్వారానే స్వతంత్రం వస్తుంది అని నమ్మి దానికోసం ప్రాణాలు అర్పించినటువంటి యోధుల్లో అల్లూరి సీతారామరాజు కూడా ఒకరు కేవలం ఇరవై ఏడు సంవత్సరాల వయసులోనే నిరక్షరాస్యులు నిరుపేదలు అమాయకులు అయినటువంటి అనుచరులతో చాలా పరిమితమైనటువంటి వనరులతో బ్రిటిష్ వారి మీదికి దండెత్తినటువంటి వ్యక్తి అల్లూరి సీతారామరాజు ప్రస్తుతం మనకి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదేళ్లు పూర్తవుతున్నటువంటి సందర్భంగా స్వాతంత్ర సమర యోధుల యొక్క అసమాన ధైర్య సాహసాన్ని గుర్తు చేసుకుంటూ వాళ్ళ యొక్క దేశభక్తి పరాక్రమం వీటన్నింటినీ గుర్తు తెచ్చుకుంటూ ఆజాదీకా అమృత్ మహోత్సవ్ని మనం నిర్వహించుకుంటున్నాము చరిత్రలో ఇలాంటి మహోన్నత స్థానం పొందినటువంటి ఎంతో మందితో పాటుగా చరిత్ర పుస్తకాల్లో కనిపించినటువంటి వీరుల్ని కూడా స్మరించుకుంటూ మనం నివాళులు అర్పిస్తూ ఉన్నాము అలాంటి మహనీయుల్లో ఒకరైనటువంటి విప్లవ యోధుడు ఈయన అల్లూరి సీతారామరాజు నూట ఇరవై ఐదవ జయంతిని మనం సంవత్సరం రోజుల పాటు జరుపుకోవాలి అన్నట్టుగా ప్రభుత్వం నిర్ణయించటం అన్నటువంటిది విశేషం అల్లూరి సీతారామరాజు పద్దెనిమిది వందల తొంభై ఏడవ సంవత్సరం జూలై నాలుగవ తేదీన జన్మించటం జరిగింది అయితే ఈయనని మన తెలుగువారితో పాటుగా కర్ణాటక ఒడిషా ప్రజలు కూడా మన్యం వీరుడిగా విప్లవ జ్యోతిగా కీర్తించటం జరిగింది ఈయన అనుసరించింది విప్లవ మార్గమే అయినా కూడా అది ప్రజల బాగును కోరినటువంటి ఒక సంక్షేమ బాటగా కూడా భావిస్తూ ఉంటారు ఇక్కడ క్వశ్చన్ చూడండి అల్లూరి సీతారామరాజు నూట ఇరవై ఐదవ జయంతి ఉత్సవాల సందర్భంగా ప్రధాని మోదీ ముప్పై అడుగుల అల్లూరి కాంస్య విగ్రహాన్ని ఎక్కడ ఆవిష్కరించబోతున్నారు ఎక్కడ భీమవరం మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి స్టాక్ మార్కెట్లకి సంబంధించి నార్మల్గా అమెరికా యొక్క పరిణామాలు ప్రపంచ స్టాక్ మార్కెట్ల మీద ఎప్పుడూ కూడా ప్రభావం చూపుతూ ఉంటాయి అయితే ప్రస్తుతం ఈ అమెరికాలో ద్రవ్యోల్బణం వల్ల వర్తమాన దేశాల్లో స్టాక్ మార్కెట్లు చాలా కుదుపులకు లోనవుతూ ఉన్నాయి మన భారతదేశంలో కూడా లాస్ట్ ఇయర్ చాలా లాభాలు వచ్చినటువంటి స్టాక్ మార్కెట్ ఈ సంవత్సరంలో ఇప్పటిదాకా నష్టాల్లోనే ఉంది అయితే ఈ సంవత్సరంలో సెన్సెక్స్ నిఫ్టీ సూచీలు తొమ్మిది శాతం మేర పతనమయ్యాయి ఒక రకంగా ప్రస్తుత మార్కెట్ ప్రయాణం అనేది చాలా ఆసక్తికరంగా ఉంది విదేశీ పెట్టుబడిదారులు అంటే ఎఫ్పిఐలు తొమ్మిది నెలలుగా షేర్లని అదే పనిగా అమ్మేస్తూ మార్కెట్ నుంచి బయటికి ఉంటే దేశీయ మ్యూచువల్ ఫండ్లు రిటైల్ మదుపరులు ప్రతిరోజు కొనుగోలు చేస్తూ ఉన్నారు ఈక్విటీల నుంచి దీర్ఘకాలంలో ఎక్కువ రాబడులు వస్తాయి అనేటటువంటి నమ్మకం దేశీయ మదుపరుల్లో కనబడుతోంది ప్రస్తుత దిద్దుబాటు నుంచి కోలుకొని మార్కెట్ మళ్ళీ గరిష్టాలకు చేరుతుందన్నటువంటి విశ్వాసం వాళ్ళలో వస్తోంది అన్నట్టుగా ఈ ఆర్టికల్ మనకి మార్కెట్ సూచీలు ఇప్పుడున్నటువంటి స్థాయిల కంటే మరొక పది శాతం గనుక పడిపోతే అప్పుడు దేశీయ సంస్థాగత రిటైల్ మదుపరులలో కూడా అలజడి అనేది మొదలై వాళ్ళు అమ్మకాలకు వెళ్తారు అలా నిఫ్టీ పద్నాలుగు వేల స్థాయికి చేరుతుంది అన్నట్టుగా విదేశీ బ్రోకరేజ్ సంస్థల యొక్క అంచనా అయితే ప్రస్తుతం స్థిరంగా కొనసాగుతున్నటువంటి మన దేశీయ కొనుగోలు తీరు చూస్తే ఇది అంత సులభం కాదు అన్నట్టుగా దేశీయ సంస్థలు చెప్తూ ఉన్నాయి దీనికి అనుగుణంగా మన దేశీయ మదుపరులు కూడా భారత వృద్ధి మీద ఇలాగే నమ్మకాన్ని కొనసాగించాల్సి ఉంది విదేశీ పెట్టుబడిదారులు భారత్ లో కొనుగోళ్లు తిరిగి ప్రారంభించే వరకు కూడా స్వల్ప మరియు మధ్యకాలిక నష్టాలని మనము భరించక తప్పదు ఇక్కడ క్వశ్చన్ చూడండి విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ లేదా ఎఫ్పిఐ అంటే ఏమిటి ఎఫ్పిఐకి కొన్ని ఉదాహరణలు ఇవ్వండి ఎఫ్పిఐ లేదా విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి ఫారిన్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కొన్ని సెక్యూరిటీస్ని అలాగే కొన్ని ఫినాన్షియల్ అసెట్స్ని ఇక్కడ కలిగి ఉంటారు అది కూడా ప్యాసివ్గా అనమాట అంటే ఏంటి వీళ్ళు ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ ఫినాన్షియల్ అసెట్స్లో డైరెక్ట్ ఓనర్షిప్ అనేటటువంటిది వాళ్ళకి ఉండదు కానీ ఆ మార్కెట్ యొక్క వాలటాలిటీని బట్టి వాళ్ళు ఇక్కడ మనీని ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారనమాట ఎఫ్బిఐ అన్నటువంటిది మన యొక్క బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ ఏదైతే ఉంటుందో ఈ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్లో క్యాపిటల్ అకౌంట్ కింద ఈ ఎఫ్పిఐని చేర్చటం జరుగుతుంది అయితే ఈ ఎఫ్పిఐ లేదా ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్స్కి ఎగ్జాంపుల్గా ఏం చెప్తాము స్టాక్స్ కానీ అలాగే బాండ్స్ అలాగే ఏడిఆర్స్ అంటాము అంటే ఏంటి అమెరికన్ డిపాజిటరీ రిసీట్స్ అనేసి అలాగే గ్లోబల్ డిపాజిట్ రిసీట్స్ గ్లోబల్ డిపాజిటరీ రిసీట్స్ అనేసి అలాగే ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ ఈటీఎఫ్స్ అనేసి అలాగే మ్యూచువల్ ఫండ్స్ అనేసి ఇవన్నీ కూడా ఈ ఎఫ్పిఐకి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్గా మనం వీటిని చెప్పుకోవచ్చు మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి అమెరికాలో రెండు వేల ఇరవై రెండు ఆర్థిక సంవత్సరం యొక్క తొలి త్రైమాసికంలో కొత్తగా పౌరసత్వం పొందిన వాళ్ళు ఎక్కువగా ఉన్న తొలి ఐదు దేశాల్లో భారతదేశం రెండవ స్థానంలో నిలిచింది అమెరికా అంతర్గత భద్రతా విభాగం గణాంకాల ప్రకారం ఈ త్రైమాసికంలో మొత్తం లక్ష తొంభై ఏడు వేల నూట నలభై ఎనిమిది మందికి పౌరసత్వం ఇవ్వగా ఈ ఐదు దేశాలకు చెందిన వాళ్ళే ముప్పై నాలుగు శాతం మంది ఉన్నారు వీళ్ళలో అత్యధికంగా మెక్సికో నుంచి ఉంటే తర్వాత భారతదేశం నుంచి ఆ తర్వాత ఫిలిప్పైన్స్ ఆ తర్వాత క్యూబా ఆ తర్వాత డొమినికన్ రిపబ్లిక్ నుంచి ఉన్నారు ఇక్కడ క్వశ్చన్ చూడండి రెండు వేల ఇరవై రెండు ఆర్థిక సంవత్సరంలో తొలి త్రైమాసికంలో అమెరికాలో కొత్తగా పౌరసత్వం పొందిన వారు ఎక్కువగా ఉన్న తొలి పది స్థానాల్లో భారత్ ఏ స్థానంలో ఉంది ఏ స్థానంలో ఉంది రెండవ స్థానంలో ఉంది మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి అసబ్ జాహీల కాలం నాటి ఆర్థిక పరిస్థితులకి సంబంధించి మన భారతదేశం మధ్యలో వింధ్యా పర్వతాలకు దక్షిణాన సముద్ర మట్టానికి దాదాపు పన్నెండు వందల యాభై అడుగుల ఎత్తులో దక్కన్ పీఠ భూమిలో హైదరాబాద్ సంస్థానం అనేది ఉండేది మన దేశంలో ఉన్నటువంటి సంస్థానాలన్నింటిలో కూడా హైదరాబాదే పెద్దది అయితే అప్పట్లో గ్రేట్ బ్రిటన్ వైశాల్యంతో ఇది దాదాపు సమానం సంస్థానం మొత్తం వైశాల్యంలో యాభై శాతం తెలుగు మాట్లాడేటటువంటి తెలంగాణ ఇరవై ఎనిమిది శాతం మరాఠీ పదకొండు శాతం కన్నడ మాట్లాడే ప్రాంతాలు ఉండేవి మతపరంగా చూస్తే హిందువులు ఎనభై ఎనిమిది శాతం మిగిలిన వాళ్ళు ముస్లింలు క్రైస్తవులు అంటే మొత్తం సంస్థానంలోని ప్రజల్లో అక్షరాశులు కేవలం నాలుగు పాయింట్ ఎనిమిది శాతం మాత్రమే ఉండేవారు హైదరాబాద్ సంస్థానంలో భూమి వివిధ యాజమాన్యాల కింద ఉండేది రాజ్యంలో వ్యవసాయానికి అనుకూలమైన మొత్తం భూమి ఐదు కోట్ల ముప్పై లక్షల ఎకరాలు ఉంటే అందులో మూడు కోట్ల ఎకరాలు ప్రభుత్వ భూమి శిస్తు వ్యవస్థ కింద ఉండేది దాన్నే దివానీ దివానీ లేదా దీన్నే కల్సా ప్రాంతం అనేసి పిలుస్తూ ఉండేవారు అయితే మనం చూస్తే దాదాపు కోటి యాభై లక్షల ఎకరాలు జాగీర్దారీ విధానం కింద ఉండేది అయితే ఇందులో మనం చూస్తే సర్ఫేకాస్ అన్నటువంటిది ఉండేది ఏంటి ఈ సర్ఫేకాస్ అంటే సర్పే కాస్ అంటే ఏంటి దాదాపు పది శాతం భూమి నిజాం సొంత కమతంగా ఉండేది దాన్నే సర్పేకాస్గా వ్యవహరించేవారు ఇది దాదాపు పద్దెనిమిది తాలూకాల్లో ఎనిమిది వేల వంద చదరపు మైళ్ళు విస్తరించి ఉండేది హైదరాబాద్ రాజ్యంలో తెలంగాణ ప్రాంత వైశాల్యం నలభై తొమ్మిది వేల ఐదు చదరపు మైళ్ళు గ్రామాల సంఖ్య పదివేల తొంభై ఐదు అలాగే జాగీరు ప్రాంతాలు అనేవి ఉండేవి ఏంటి జాగీరు ప్రాంతాలు అంటే ఇవి మొత్తం సంస్థానంలో ఒకటి బై ముప్పై వంతు ఉండేవి ఈ ప్రాంతాల్లో పైగాలు సంస్థానాలు జాగీర్దార్లు అలాగే ఇజారాదారులు మక్తేదార్లు ఈనామదార్లు అగ్రహారీకులు అనేటటువంటి పేర్లతో చాలా రకాల భూస్వామ్య వర్గాలు ఉండేవి వాళ్ళలో కొంతమందికి పన్నులు విధించి వసూలు చేయటానికి సొంత రెవెన్యూ అధికారులు ఉండేవాళ్ళు ఇవి సంస్థానానికి సామంత రాజ్యాలుగా వ్యవహరించేవి ఇక మూడవది వచ్చేసరికి పైగాలు అంటాము పైగా పైగా అంటే ఏంటి నిజాం యొక్క రాజబంధువులకి పైగాలు అనే భూముల్ని ఇచ్చేవాళ్ళు వాళ్ళు ఆ భూములను అనుభవిస్తూ సొంత సైన్యాల్ని పోషించేవాళ్ళు ఈ సైన్యాన్ని యుద్ధ సమయాల్లో నిజాం రాజుకి సరఫరా చేయటం జరుగుతుంది అలాగే దేశ్ముఖ్లు దేశ్ పాండేలు అనేటటువంటి వాళ్ళు ఉండేవాళ్ళు వీరెవరు అంటే ప్రభుత్వానికి పన్నులు వసూలు చేసి పెట్టేవాళ్ళు సాలార్ జైన్ దివాన్గా ఉన్నప్పుడు అంటే ప్రధాని అయిన తర్వాత ప్రభుత్వ యంత్రాంగం నేరుగా రైతుల నుంచి పన్నులు వసూలు చేసేది దాంతో ప్రభుత్వం గతంలో వీళ్ళు చేసినటువంటి సేవకి వతన్ లేదా మాష్ అంటే ఉద్యోగ విరమణానంతర భృతిని ఇవ్వటం జరిగింది దేశ్ముఖ్లు దేశ్ పాండేలు పన్నులు వసూలు చేసే కాలంలో వేలాది ఎకరాల భూముల్ని ఆక్రమించి రైతుల్ని కౌలుదారులు కూలీల స్థాయికి నెట్టేయటం జరిగింది అలాగే పటేల్ పట్వారి మాలి పటేల్ అనేటటువంటి వాళ్ళు కూడా గ్రామాధికారులుగా ఉండేవారు వీళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఐదు నుంచి పది గ్రామాలు వతన్గా పొందేవాళ్ళు ఈ వతన్ గ్రామాల మీద భూస్వాములు తమ అధికారాన్ని గుమస్తాలు ఏజెంట్ల ద్వారా చలాయించేవాళ్ళు అంటే వీళ్ళకి ప్రభుత్వ అధికారులకు ఉండే అన్ని అధికారాలు ఉండేవి వీళ్ళు రైతుల నుంచి బలవంతంగా పన్నుల్ని వసూలు చేసేవాళ్ళు భూస్వామికి తెలియకుండా గ్రామస్తుల మధ్య వివాదాలు కూడా పరిష్కరించేవాళ్ళు కాదు అలా ఉండేవాళ్ళు అనమాట అయితే మనం చూస్తే కొంతమంది ఆధీనంలో లక్షల ఎకరాలు ఉండేవి ఫర్ ఎగ్జాంపుల్ జన్నారెడ్డి ప్రతాపరెడ్డి ఈయన ఎర్రపాడుకి దేశ్ముఖ్గా ఉండేవారు ఈయనకి ఇరవై గ్రామాల్లో లక్ష యాభై వేల ఎకరాల భూమి అనేది ఉండేది అలాగే కల్లూరు దేశ్ముఖ్కి లక్ష ఎకరాల భూమి ఉండేది అలాగే విసునూరు దేశ్ముఖ్కి దాదాపు అరవై గ్రామాల్లో నలభై వేల ఎకరాల భూమి ఉంది సూర్యాపేట దేశముఖ్కి ఇరవై వేల ఎకరాల భూమి అనేది ఉండేది అలాగే గడీలు అనేసి పిలుస్తాము గడీలు అంటే ఏంటి గడి అనేటటువంటి పదం మరాఠీ పదమైనటువంటి గఢ్ అనేటటువంటి పదం నుంచి వచ్చింది మనకి ఛత్తీస్గఢ్ ఇలా ఎలా పిలుస్తాం ఆ గఢ్ అనేటటువంటి పదం గడి అంటే కోట అని అర్థం ఈ గడీలు నిజాం రాజ్యంలో పన్నులు వసూలు చేసేటటువంటి శాంతి భద్రతల్ని రక్షించేటటువంటి పరిపాలనా కేంద్రాలుగా ఉండేవి అవి పెద్ద పెద్ద రాళ్లతో నిర్మితమై కోటల లాగా ఉండేవన్నమాట వాటిలో నివసిస్తూ ఈ దొరలు నిజాం ప్రభువుకి ఏజెంట్లుగా ఉండేవాళ్ళు నిజాం మద్దతుతో పరిపాలన సాగిస్తూ విలాసవంతమైన జీవితాన్ని వీళ్ళు గడిపేవారు అయితే ఇక్కడ నీటిపారుదల సౌకర్యాలు ఎలా ఉండేవి అంటే ఇక్కడ నదులు అనేటటువంటివి వేసవిలో ఎండిపోయేవి కాబట్టి జలాశయాలు నిర్మించటం అనేది తప్పనిసరి అయింది దాంతో హైదరాబాద్లో మీర్ ఆలం ట్యాంక్ని పద్దెనిమిది వందల పదవ సంవత్సరంలో అప్పటి ప్రధానమంత్రి నిర్మించారు గన్పూర్ ఆనకట్టని పంతొమ్మిది వందల ఐదవ సంవత్సరంలో మెదక్ జిల్లాలోని గన్పూర్ దగ్గర మంజీరా నది మీద కట్టడం జరిగింది అలాగే అసఫ్నహర్ ప్రాజెక్ట్ని పంతొమ్మిది వందల ఐదులో నల్గొండ జిల్లాలోని కాల్వ గ్రామంలో మూసీ నది మీద నిర్మించారు అలాగే మనం చూస్తే ఆలేరు ఉపనది మీద పోచారం రిజర్వాయర్ బోధన్ తాలూకాలో బెలాల్ ప్రాజెక్ట్ ఇలాంటి వాటిని నిర్మించారు నిజాం ప్రాజెక్ట్ని పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో నిజామాబాద్ జిల్లా అచ్చంపేట గ్రామ సమీపంలో మంజీరా నది మీద నిర్మించటం జరిగింది దీన్నే నవాజ్ జంగ్ అనేటటువంటి ఇంజనీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సహాయంతో డిజైన్ చేయటం జరిగింది అయితే అప్పట్లో చెరుకు పంటకి నీరు ఎక్కువ అందించటంతో నిజాం చక్కెర పరిశ్రమని ఇక్కడ నెలకొల్పారు అలాగే రాయంపల్లి రిజర్వాయర్ని పంతొమ్మిది వందల ఇరవై నాలుగవ సంవత్సరంలో మెదక్ జిల్లాలోని రాయంపల్లిలో నిర్మించటం జరిగింది డిండి ప్రాజెక్ట్ని నల్గొండ జిల్లాకి సంబంధించి అంటే నల్గొండ జిల్లాలోని దేవరకొండ తాలూకాలో కృష్ణానది ఉపనది అయినటువంటి డిండి మీద పంతొమ్మిది వందల నలభై మూడవ సంవత్సరంలో నిర్మించటం జరిగింది అలాగే మానేరు రిజర్వాయర్ని సిరిసిల్ల తాలూకాలో నిర్మించటం జరిగింది నందిగొండ నాగార్జున సాగర్ కృష్ణా కృష్ణానది మీద నందిగొండ గ్రామం వద్ద నిర్మించాలి అన్నట్టుగా ఏడవ నిజాం తన యొక్క ఇంజనీర్ అయినటువంటి జాఫర్ అలీతో ప్రయత్నాలు సాగించాడు దాంతో తెలంగాణకి ఎక్కువ నీరు వచ్చేలాగా కృషి అనేది జరిగింది అయితే గనులు ఖనిజాలు చూస్తే తెలంగాణలో సింగరేణి కొత్తగూడెంలో బొగ్గు గనులు ఉన్నాయి ఈ గనులు గోదావరి ప్రాణహిత నదుల యొక్క మాగాన్ల వరకు విస్తరించి ఉన్నాయి అలాగే గోదావరి లోయ కృష్ణా తుంగభద్ర నదుల అంతర్వేది ప్రాంతం అలాగే ఆదిలాబాద్ జిల్లాలో ఇనుప అనేవి ఉండేవి అలాగే జగిత్యాల నిర్మల్ వరంగల్ ఎలగర్పు ఇవి ఉక్కు నిర్మా ఉక్కు పరికరాల నిర్మాణానికి ప్రసిద్ధి చెందాయి అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఏ ఏ పట్టణం దేనికి ప్రసిద్ధి చెందింది అన్నట్టుగా ఇక్కడ ఇవ్వటం జరిగింది మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి పోషక పదార్థాలకి సంబంధించి మన శరీరంలో జరిగే పనులకి జీవక్రియలకి పోషకాలనేవి అవసరం ఇవి మన యొక్క శరీరానికి తినే ఆహారం ద్వారా లభ్యమవుతాయి అంటే మనం రోజు తీసుకునేటటువంటి ఆహారంలో ఉండే పదార్థాలని పోషక పదార్థాలు అనేసి పిలుస్తాం ఇవి మన శరీర పెరుగుదలకి జీవక్రియలు సరిగ్గా జరగటానికి మన యొక్క ఏవైనా గాయాలు తగిలితే ఆ గాయాలు మానటానికి కణాల మరమ్మత్తుకి వ్యాధి నిరోధక శక్తి పెంపొందటానికి వీటన్నింటికీ కూడా పోషకాలు అవసరం అయితే శరీరానికి అవసరమయ్యేటటువంటి పరిమాణం ఆధారంగా పోషక పదార్థాలని రెండు రకాలుగా విభజించవచ్చు ఒకటి స్థూల పోషక పదార్థాలు అంటే ఏంటి శరీరానికి ఎక్కువ మొత్తంలో అవసరమయ్యేవి రెండవది సూక్ష్మ పోషక పదార్థాలు అంటే శరీరానికి తక్కువ మొత్తంలో అవసరమయ్యేవి స్థూల పోషక పదార్థాలకి ఉదాహరణగా కార్బోహైడ్రేట్లు ప్రోటీన్లు లిపిడ్లు లాంటివి అలాగే సూక్ష్మ పోషక పదార్థాలకు ఉదాహరణగా విటమిన్లు ఖనిజ లవణాలు లాంటివి చెప్పుకోవచ్చు విటమిన్లు విటమిన్లు సూక్ష్మ పోషక పదార్థాలు అనేసి మనం చెప్పుకున్నాము ఈ విటమిన్లు ఎలాంటి శక్తిని ఇవ్వవు కానీ ఇవి కొన్ని ఎంజైమ్లని ఉత్తేజితం చేసి శరీరంలోని జీవక్రియలకు ఉపయోగపడతాయి అయితే ఈ విటమిన్లు కరిగేటటువంటి విధానాన్ని బట్టి రెండు రకాలుగా వర్గీకరించటం జరిగింది ఒకటి నీటిలో కరిగేటటువంటివి రెండవది నీటిలో కరగనటువంటివి నీటిలో కరిగేవి ఏవి అంటే బి మరియు సి విటమిన్లు నీటిలో కరగకుండా కొవ్వులో కరిగేవి ఏవి అంటే ఏ డిఈ కే ఈ విటమిన్స్ అనమాట అయితే మన శరీరంలో విటమిన్లు నిల్వ ఉండే విధానాన్ని బట్టి కూడా రెండు రకాలుగా వర్గీకరించారు ఒకటి మన శరీరంలో నిల్వ ఉండేవి రెండు మన శరీరంలో నిల్వ ఉండనివి శరీరంలో నిల్వ ఉండేవి ఏవి అంటే ఏ అలాగే డి బి ట్వెల్వ్ విటమిన్స్ ఇవన్నమాట మన శరీరంలో నిల్వ ఉండనివి ఏవి అంటే బి మరియు సి విటమిన్స్ అయితే ఇందులోకి వచ్చేసరికి వీటి వర్గీకరణ చూస్తే విటమిన్ ఏ అలాగే అవి లభించేటటువంటి పదార్థాలేంటి అలాగే ఆ ఆ లోపం వల్ల కలిగేటటువంటి వ్యాధులేంటి అలాగే విటమిన్ బి ఈ విటమిన్ బిలోకి వచ్చేసరికి మనకి బి వన్ అనేసి బీ టూ బీ త్రీ బీ సిక్స్ ట్వెల్వ్ ప్యాంటోథెనిక్ ఆమ్లం అనేసి పోలిక్ ఆమ్లాలు బయోటిన్ ఇలాంటి రకాలుగా విభజించటం జరిగింది వీటన్నింటినీ కలిపి మనము బి కాంప్లెక్స్ విటమిన్స్ అనేసి పిలుస్తూ ఉంటాము అందులో విటమిన్ బి విటమిన్ బి టూ దీనికి సంబంధించి లోపం వల్ల తలెత్తే వ్యాధులు ఏంటి విటమిన్ బి త్రీ ఏంటి దాని యొక్క రసాయన నామం ఏంటి విటమిన్ బి సిక్స్ బి ట్వెల్వ్ వీటన్నింటి గురించి తెలుసుకోవాలి మనకి క్షుణ్ణంగా చూస్తే ఈ విటమిన్ ఏ అన్నటువంటిది దీన్ని రెటినాల్ అనేసి పిలుస్తాము ఈ రెటినాల్ అన్నటువంటిది మన కంటిలో ఉన్నటువంటి లాక్రిమల్ గ్రంథులు అంటే అశ్రు గ్రంథులు పనితీరుకి అవసరమవుతాయి దీని లోపం వల్ల రేచీకటి అలాగే జిరాఫ్ తాల్మియా అన్నటువంటివి మలేషియా అన్నటువంటివి వస్తాయి అలాగే బిటాట్ స్పాట్స్ అంటే ఏంటి కంటిలో ఉన్నటువంటి కన్జెక్టివాలో కెరాటిన్ జమ కూడుకుంటుంది అలా గరుకు చర్మం అనేది ఏర్పడటం ఇవన్నీ కూడా విటమిన్ ఏ లోపం వల్ల కలిగేటటువంటి వ్యాధులు ఇక విటమిన్ బికి సంబంధించి విటమిన్ బి వన్ దీని యొక్క రసాయన నామం థయామిన్ అన్నటువంటిది ఈ విటమిన్ లోపం వల్ల బెరీ బెరీ వ్యాధి అనేది వస్తుంది ఈ వ్యాధిని మళ్ళీ అంటే మళ్ళీ తిరగబడి బెరీ బెరీ పొడి బెరీ బెర్రీ ఇన్ఫాంట్ బెరీ బెరీ ఇలా విభజిస్తారనమాట అంటే ఈ విటమిన్ లోపం వల్ల పక్షుల్లో అయితే పాలిన్యూరెటిస్ అనేటటువంటి వ్యాధి కలుగుతుంది అలాగే విటమిన్ బి టూ దీని యొక్క రసాయన నామం ఏంటి రైబోఫ్లేవిన్ అంటాము ఈ విటమిన్ని లాక్టోఫ్లేవిన్ అలాగే హెపటోఫ్లేవిన్ ఓవోఫ్లేవిన్ ఎల్లో ఎంజైమ్ విటమిన్ జీ లాంటి పేర్లతో పిలుస్తూ ఉంటారు దీని లోపం వల్ల కీలోసిస్ అంటే ఏంటి మన నోటి మూలాలు అనేవి పగులుతాయి అలాగే గ్లాసైటిస్ అంటే ఏంటి నాలుక మీద పొక్కుల్లాంటివి ఏర్పడి ఎరుపు రంగులోకి మారుతుంది అలాగే సెబోరిక్ డెర్మటైటిస్ అంటాము అంతే ముఖం ముక్కు పై పైపెదవి అలాగే ఇతర ప్రాంతాల్లో చర్మం సొరచేప చర్మంలాగా గరుగుగా మారిపోతుంది ఇక విటమిన్ బి త్రీ దీని యొక్క రసాయన నామం ఏంటి నియాసిన్ అన్నటువంటిది ఈ వ్యాధి లోపం వల్ల కలిగేటటువంటిది పెల్లాగ్రా అన్నటువంటిది అందులో చర్మం అనేటటువంటిది గరుకుగా మారుతుంది పెల్లాగ్రాన్ని డి త్రీ డి వ్యాధి అని కూడా అంటాము అంటే నియాసిన్ అన్నటువంటిది మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది విటమిన్ బి త్రీ లోపం వల్ల కుక్కల్లో అయితే నల్ల నాలుక వ్యాధి అనేది వస్తుంది ఇక విటమిన్ బి సిక్స్ దీన్నే పైరిడాక్సిన్ అనేసి పిలుస్తాము దీని యొక్క ఈ విటమిన్ యొక్క లోపం వల్ల డెర్మటైటిస్ డయేరియా రక్తహీనత మానసిక వ్యాకులత అలాగే మణికట్టులో నొప్పి లాంటి వ్యాధులు వస్తాయి విటమిన్ బిట్వెల్వ్ అన్నటువంటిది దీని యొక్క రసాయన నామం ఏంటి సైనా కొబాలమైన్ అనేసి పిలుస్తాము ఈ విటమిన్లో కోబాల్ట్ మూలకం అనేది అంతర్భాగంగా ఉంటుంది జంతువుల్లో ఇది మిథైల్ కొబాలమైన్ రూపంలో ఉండి కాలయంలో నిల్వ ఉంటుంది ఈ విటమిన్ అన్నటువంటిది ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి వాటి యొక్క అభివృద్ధికి ఉపయోగపడుతుంది ఈ బిట్వెల్వ్ లోపం వల్ల పెర్నీషియస్ ఎనీమియా వ్యాధి అనేది కలుగుతుంది ఇది ఈ విటమిన్స్కి సంబంధించి సంక్షిప్తంగా కా కానీ మీరు వచ్చేసి ఈ విటమిన్స్కి సంబంధించి మినరల్స్కి సంబంధించి డీటెయిల్డ్గా ఒక నోట్స్ చేసి పెట్టుకోవాలి ఇవాటి మన లాస్ట్ ఆర్టికల్ వచ్చేసి తెలంగాణలోని వనపర్తి జిల్లా చిన్నంబావి మండలంలోని మియాపురంలో సత్యమ్మ ఆలయంలో బాదామి చాళుక్యుల కాలం నాటి విగ్రహాల్ని గుర్తించటం జరిగింది వీరశైవ కవీశ్వరుడుగా ప్రసిద్ధి చెందినటువంటి పండితారాధ్యుల శిష్యురాలు సత్యమ్మ అనే మహిళ ఆ గ్రామంలో ఏడవ శతాబ్దంలో ఆలయాన్ని కట్టించారు అన్నట్టుగా వివరించటం జరిగింది అయితే ఈ పురాతన శిల్పాలు బాదామి చాళుక్యుల కాలం ఆనాటి శైలికి చెందినటువంటివి వీటిలో అపూర్వమైనటువంటి నగ్నకబంధ మహాకాలుడు నంది పద్మనిధి శంకనిధి గజలక్ష్మి విగ్రహాలు ఉన్నాయి ఇక్కడ క్వశ్చన్ చూడండి ఇటీవల బాదామి చాలుక్యుల కాలం నాటి విగ్రహాల్ని ఎక్కడ గుర్తించారు ఎక్కడ తెలంగాణలోని వనపర్తి జిల్లా చిన్నంబావి మండలంలోని మియాపురంలో ఇండియన్ పాలిటీకి సంబంధించి ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ ఇవ్వటం జరిగింది చూడండి ఒకటవది చార్టర్ చట్టం పద్దెనిమిది వందల పదమూడుకి సంబంధించి సరైనవి ఏవి ఒకటి భారతదేశంలో విద్యాభివృద్ధి కోసం సంవత్సరానికి లక్ష రూపాయలు కేటాయించారు బి క్రైస్తవ మిషనరీల రాక కోసం అనుమతినిచ్చారు సి స్థానిక సంస్థలకి పన్నులు విధించి వసూలు చేసే అధికారాన్ని కల్పించారు డి బెంగాల్ గవర్నర్ జనరల్ పదవిని భారతదేశ గవర్నర్ జనరల్ పదవిగా మార్పు చేశారు వీటిలో చార్టర్ చట్టం పద్దెనిమిది వందల పదమూడుకి సంబంధించి సరైనవి ఏవి అంటే బి మరియు సి రెండవ క్వశ్చన్ వచ్చేసి భారత రాజ్యాంగం గుర్తించిన ఇరవై రెండు భాషలని రాజ్యాంగంలోని ఏ షెడ్యూల్లో పొందుపరిచారు ఏ షెడ్యూల్ ఎనిమిదవ షెడ్యూల్ మూడవది ఇందిరాగాంధీ ప్రభుత్వం ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా రాజ్యాంగ ప్రవేశికని సవరించి అంటే ప్రియాంబుల్ని సవరించి ఆ ప్రవేశికకి సామ్యవాద లౌకిక సమగ్రత అనే పదాలను చేర్చింది ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా నలభై రెండవ రాజ్యాంగ సవరణ చట్టం పంతొమ్మిది వందల ఆరుని ఉపయోగించి నాలుగవది ప్రాథమిక హక్కుల్లోని ఆర్టికల్ పదిహేడులో పేర్కొన్న అస్పృశ్యత రద్దు కోసం భారత పార్లమెంట్ రూపొందించిన చట్టం ఏది అస్పృశ్యత నేర నిషేధ చట్టం పంతొమ్మిది వందల యాభై ఐదు ఐదవది వివిధ రాష్ట్రాలకి లోక్సభలో నిర్దేశించిన స్థానాలకి సంబంధించి సరికానిది ఏది ఇందులో ఉత్తరప్రదేశ్కి నూట ఎనభై స్థానాలు ఆంధ్రప్రదేశ్ ఇరవై ఐదు తెలంగాణ పదిహేడు కానీ మహారాష్ట్రకి ముప్పై మూడు కాదు ఆరవది మన దేశంలో తొలి మహిళా ముఖ్యమంత్రిగా ఎవరు వ్యవహరించారు ఎవరు సుచేత కృపలాని ఏడవది బ్రిటీషర్ల కాలంలో కలకత్తాలో ఏర్పాటైన సుప్రీంకోర్టుకి తొలి సీజేగా తొలి చీఫ్ జస్టిస్గా ఎవరు వ్యవహరించారు ఎవరు సర్ ఎలిజా ఇన్ఫే నిన్నటి క్వశ్చన్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఈయ శాస్త్రవేత్త జాతీయ స్థాయి నేషనల్ జియో సైన్స్ అవార్డుకు ఎంపికయ్యారు ఎవరు సూర్యాపేట జిల్లాకి సంబంధించిన గరిడేపల్లి మండలం సర్వారం గ్రామానికి చెందినటువంటి ద్రోణ శ్రీనివాస శర్మ ఈయన హైదరాబాద్లోని జాతీయ భూభౌతిక పరిశోధనా సంస్థలో సీనియర్ ప్రిన్సిపల్ సైంటిస్ట్గా పనిచేస్తూ ఉన్నారు ఈయన మౌలిక భూభౌతిక శాస్త్రంలో చేసినటువంటి పరిశోధనలకు గాను ఈయనకి నేషనల్ జియో సైన్స్ అవార్డు దక్కింది ఇవాళ క్వశ్చన్ వచ్చేసి ప్రగతి ప్రగతికి సంబంధించి కింద ఉన్నటువంటి ఈ రెండు ఆప్షన్స్ని చూసుకొని ఏది కరెక్ట్ అన్నటువంటి ఈ ఏబీసీ డెల్లో ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో ఇవ్వండి కరెక్ట్ ఆన్సర్ రేపటి వీడియోలో చూద్దాం ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్